కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ దేశవ్యాప్తంగా కూడా కొంత తగ్గుతూ కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి తాజాగా సీ ఓటర్ సర్వే కూడా కుండబద్దలు కొట్టినట్టు తేల్చేసింది సార్. అయితే దేశంలో నరేంద్ర మోదీ అంత హవా ఇప్పటికీ కూడా ఉన్నటువంటి మరో ప్రతిపక్ష నేత ఎవరు కూడా కనిపించినటువంటి సందర్భంలో ఈ ప్రభ తగ్గుతూ ఉండడాన్ని మొత్తం ఈ వ్యవహారాన్ని ఈ రకంగా చూసుకోవచ్చంట. సీ ఓటరే కాదు, మరో సర్వే సంస్థ కూడా చేసిన అధ్యయనంలో రెండు అంశాల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గ్రాఫ్ రేటింగ్స్ స్పష్టంగా తగ్గినట్లు కనబడుతుంది. ఒకటి ఎకానమీ విషయంలో, రెండవది కోవిడ్ మేనేజ్మెంట్ విషయంలో. సో వాస్తవంగా 2014 అధికారంలోకి వచ్చాక డిమానిటైజేషన్ లాంటి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్న, చాలా తీవ్రమైన ప్రభావం ప్రజలపైన పడిన నిర్ణయాలు తీసుకున్నా కూడా మోడీ గ్రాఫ్ ఎప్పుడు పడిపోలేదు. కానీ మొదటిసారి మోడీ రేటింగ్స్ పడిపోయాయి. అయితే మరి ఈ రేటింగ్స్ పడిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు చాలా క్లియర్గా ప్రజలు కోవిడ్ నిర్వహణ విషయంలో మోడీ పట్ల కోపంతో ఉన్నారు. ఈ వాస్తవాన్ని రిఫ్లెక్ట్ చేస్తూను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ప్రజల నిర్లక్ష్యము, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని అన్నారు. నేను అందువల్ల ఎందుకంటే ప్రజల్లో ఉండే కోపాన్ని ఒక రకంగా రిఫ్లెక్ట్ చేశారు. సో అదే సమయంలో మోడీని కాపాడే పనిలో భాగంగా ప్రజల నిర్లక్ష్యం అని కూడా కలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రజల నిర్లక్ష్యానికి కారణం వాస్తవానికి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం అని అంగీకరించక తప్పలేదు. సో ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. మెయిన్గా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో మరీ చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే బహుశా నమ్మకం ఈ పరిస్థితుల్లో మరి ఒక మోడీ పైన అయిపోయింది, ఇక మోడీ కామ్ కథమోగా అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే మోడీకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ సర్వేలో కూడా వ్యక్తమైంది, మోడీ పట్ల కోపము ఉంది కానీ ఈ సంక్షోభాన్ని గట్టెక్కించగలిగే నాయకుడు మోడీ అనే భావన కూడా ఉంది. ఎందుకంటే మిగతా ఏ నాయకుడిపైన ఆ విశ్వాసం ప్రజలకు కలవడం లేదు. సో బ్రాండ్ మోడీ కున్న ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ ఏంటంటే మోడీ చేయలేదు అన్న కోపం ఉంది, కానీ మోడీనే చేయగలడు అన్న నమ్మకము కూడా ఉంది. సో ఇది మోడీకి ఉండేటువంటి అడ్వాంటేజ్, ఆ ట్రస్ట్ వర్తినెస్. మోడీకున్న మొదటి నుంచి కూడా ఏంటంటే ఒక చాలా సమర్థవంతంగా తెలివిగా ఒక విశ్వసనీయతను దేశ ప్రజల్లో మోడీ కల్పించుకోగలిగాడు. సో ఆ ట్రస్ట్ వర్తినెస్ అంటారంటే మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలు భావించింది ఏంటంటే మంచి ఉద్దేశంతోనే తీసుకున్నాడు. అవి మోడీ ఉద్దేశాలు ఎవరు కూడా మెజారిటీ భారత ప్రజలు ప్రశ్నించలేదు. మీకు కీలకమైనదే డిమానిటైజేషన్. 86% కరెన్సీ ఒక్కరోజు ఒక్క కలం పోటుతో విడ్రా చేసిండు. వాస్తవంగా తీవ్రమైన ఇబ్బందులు అసంఘటిత రంగము, పేద వర్గాలు అనుభవించారు. అయినా కూడా ఒక విశ్వాసం మోడీ పట్ల, అది మా కొరకే చేశారు, సంపన్నులను దెబ్బతీసి మాకు డబ్బు పెట్టే ఉద్దేశంతో చేశారు. కానీ అనుభవం ఏం చెప్పింది, ఈ కాలంలో కార్పొరేట్ సంస్థల ఆదాయాలు విపరీతంగా పెరిగాయి, దేశ జీడిపి పతనమైంది, ఇప్పటి వరకు నయా పైసా నల్లదని ఒక్క రూపాయి ఒక్క రూపాయి, ఇంకో పెద్ద నోట్ల రద్దు వల్ల ఇంకో మేము ఈ కోటి రూపాయల నల్లదనం ఉన్న ఈ పెద్ద మనిషిని పట్టుకున్నాం అని చెప్పిన ఉదాహరణ లేదు. అయినా కూడా ప్రజలు ఇవాళ పెద్ద నోట్ల రద్దు సక్సెస్ కాలేదు అని భావిస్తున్న వారు, ఫెయిల్ అయిందని భావిస్తున్న వారు కూడా మోడీ మంచి ఉద్దేశంతోనే మొదలు పెట్టాడు కానీ రిజల్ట్ రాలేదు అనుకుంటున్నారు. సో ఈ విశ్వసనీయతే మోడీకి అడ్వాంటేజ్, మోడీ ప్రత్యర్థులకు పెద్ద ఛాలెంజ్. మోడీకున్న ఈ విశ్వసనీయతను ఛేదించి వారు ఈ ట్రస్ట్ వర్తినెస్ ను దాటి తమ అటాక్ కనుక పెట్టగలిగారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే బ్రాండ్ మోడీ మొదటి నుంచి కూడా బ్రాండ్ హోప్, బ్రాండ్ ఆఫ్ హోప్, బ్రాండ్ ఆఫ్ ఆస్పిరేషన్, అంటే దేశంలో మారుతున్నటువంటి డెమోగ్రఫీని సరిగా అర్థం చేసుకుని ఆ సెక్షన్కు మోడీ క్యాటర్ కాగలిగారు. సో ఈ జనరేషనల్ షిఫ్ట్ ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజ్, ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఎ యంగ్ నేషన్, అంటే యువతరం జనాభా పెరుగుతుంది. సో పాత వాళ్ళలాగా, పెద్దవాళ్ళలాగా, మిడిల్ ఏజ్ లాగా ఈ సినిసిజము అనేది ఉండదు. నిర్లిప్తత,
ఒక రకంగా నిరాశ. సో అది ఉండకుండా ఒక ఆకాంక్ష ఆశ వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ గా ఆ టార్గెట్ గ్రూప్ ను మోడీ పట్టుకోగలిగారు. మీరు ఇటీవల కూడా చూడండి, సిబిఎస్ఈ పరీక్షల పైన విద్యార్థులతో ఆన్లైన్ సమావేశం జరిగితే అకస్మాత్తుగా ఒక అతిథి ప్రత్యక్షమైతే విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఆ అతిథి ఎవరో కాదు, భారతదేశ ప్రధానమంత్రి అని టీవీలో పత్రికలు వచ్చాయి. సో ఇలాంటి చాలా తెలివైన కమ్యూనికేషన్ ఎక్సర్సైజులు చేయడంలో మోడీ దిట్ట. సో అందువల్ల ఈ బ్రాండ్ ఆఫ్ హోప్ ఇప్పటికీ మోడీ పైన ఉంది. కానీ అదే సమయంలో దేశమంతటా ఒక నిరాశ. ఇవాళ ప్రతి కుటుంబంలో, మీరు ఏ కుటుంబం అన్నా తీసుకోండి, ఎవరో ఒకరు తెలిసిన వారు చనిపోయి ఉంటారు. మీకు తెలియని చనిపోని వారంటూ ఎవరి కుటుంబంలో దాదాపు ఉండరు. ఎవరో ఒకరు, మన బంధువో మిత్రుడో సన్నిహితుడో తెలిసిన వారు చనిపోవడం అనేది ఒక సర్వసహజమైన పరిణామం. సో ఈ పరిస్థితుల్లో తీవ్రమైన నిరాశ ప్రజల్లో ఉంది. మోడీ అనే వ్యక్తి బ్రాండ్ హోప్ అంటే ఒక ఆశల్ని చాలా సమర్థవంతంగా సేల్స్మెన్షిప్ మార్కెటింగ్ చేయగలిగిన సమర్థుడు. సో ఈ రెండు ఎలా ప్లే అవుతాయనేది చూడాలి. సో ఈ నిరాశే నెగ్గుతుందా లేదా మోడీ మార్కెటింగ్ ఆఫ్ హోప్ నెగ్గుతుందా అనేది రెండవ క్వశ్చన్. ఎందుకంటే ఆగస్టు, ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ లేవు, ఆగస్టు వరకు వ్యాక్సిన్లు పరిస్థితి మెరుగవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, కొత్త కొత్త వ్యాక్సిన్లు కనుగొనబడుతున్నాయి. ఈ మోడీతో ప్రమేయం లేదు. ఇప్పుడు బయాలజికల్ ఈ వారు పరిశోధన జరిపి వ్యాక్సిన్ కనుగొంటున్నారు, జైడస్ కొడిలా వారు వ్యాక్సిన్ కనుగొంటున్నారు. సో వీటికి మోడీతో సంబంధం లేదు. మోడీ పిఎం ఉన్నా ఇంకెవరు పిఎం ఉన్నా వాళ్ళు కనుక్కుంటారు. సో ఇప్పుడు కొంత తప్పులు తెలుసుకొని నిర్ణయాలు కూడా మార్చుకుంటున్నారు. ఇప్పుడు బయాలజికల్ ఈకి ఆల్రెడీ రీసెర్చ్ దశలోనే 1500 కోట్లు కేటాయించి 30 కోట్ల వ్యాక్సిన్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఆగస్టు తర్వాత డెఫినెట్గా వ్యాక్సిన్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యి డిసెంబర్ వరకు ఉధృతంగా వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో అప్పుడు తమ ఇమేజ్, ఇప్పుడు దెబ్బతిన్న ఇమేజ్ను మోడీ మేకప్ చేయగలుగుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్. అందువల్ల ఈ బ్రాండ్ ఆఫ్ హోప్ ద్వారా తనకు తన ఆధిక్యతను మోడీ చూపెట్టుకోగలుగుతాడా. ఇక మూడోది ఏంటంటే, ఈ సర్వేలో కూడా వ్యక్తమైంది, మోడీకి రేటింగ్ తగ్గింది కానీ మరే నాయకుడికి రేటింగ్ పెరగలే, పెద్దగా రేటింగ్ లేదు. ఇప్పుడు మోడీ ప్రత్యర్థులు అందరూ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, మీరు అందరినీ కలుపుకున్నా కూడా మోడీకి ఉన్నంత రేటింగ్ లేదు. విచిత్రం ఏంటంటే, ఆల్ అపోజిషన్ లీడర్స్ కలుపుకున్నా కూడా, అంటే అర్థం ఏంటి, అందరు ప్రతిపక్ష నాయకులు కలిసి ఒక్కరిని అభ్యర్థిగా పెట్టినా కూడా మోడీని దాటి చాలా ముందుకు పోతాడని చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సో ఈ దీన్నే టీనా ఫ్యాక్టర్ అంటారు పొలిటికల్ ఎనాలిసిస్లో, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అంటారు. సో ఈ టీనా ఫ్యాక్టర్ ఒకటి మోడీకి ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది ఏంటంటే, మీరు గమనిస్తే రెండు రకాల విషయాల్లో మోడీ రేటింగ్ చాలా తేడా ఉంటుంది. ఎమోషనల్ ఇష్యూస్, భావోద్వేగపరమైన అంశాలు, ప్రజల్ని రెండు వర్గాలుగా చీల్చగలిగేటువంటి పోలరైజేషన్ విషయాల్లో మోడీని మించిన వారు లేరు. మోడీ రేటింగ్ ఇక హయ్యెస్ట్కి పోతుంది. అక్కడ ఆర్టికల్ 370, రామ్ మందిర్, మీరు ట్రిపుల్ తలాక్ లేదు, మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సో ఇలాంటి ఇష్యూస్ విషయంలో కానీ, ఎమోషన్స్ను రగిలించే ఇష్యూస్, పాకిస్తాన్ ఇలాంటి ఇష్యూస్లో మోడీ రేటింగ్ ఏమో హయ్యెస్ట్కి పోతుంది. ఇక దేశ ప్రజలకు కావలసిన సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, అది ధరల నియంత్రణ కానీ, పెట్రోల్ ధరలు పెరుగుదల విషయంలో కానీ, అలాగే మీకు ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ కోవిడ్ మేనేజ్మెంట్, హెల్త్, ఇలాంటి ఇష్యూస్లో మోడీ రేటింగ్ బాగా దెబ్బతింటుంది. సో అందువల్ల ఒకవైపు ఈ పోలరైజేషను వర్సెస్ పర్ఫార్మెన్స్, ప్రజలు పర్ఫార్మెన్స్ విషయంలో మోడీకి మార్కులు లేరు కానీ పోలరైజేషన్ విషయంలో హయ్యెస్ట్ మార్కులు ఇస్తున్నారు. సో అందువల్ల రేపు ఇది మనకు, అందుకే మీకు పోలరైజేషన్ ఇష్యూస్ మాత్రమే ఉన్నప్పుడు మోడీ రేటింగ్ దిగలే.
సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ప్రాతిపదికగా పాండమిక్ లో ముందుకొచ్చింది కనుక మోడీ రేటింగ్ దెబ్బతిన్నాయి. సో రేపు మళ్ళీ 2024 దగ్గరలో లేదు, అప్పటి వరకు అనేక రకాల పోలరైజేషన్ ఇష్యూస్ ముందుకొచ్చి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ను క్లౌడ్ చేసే అవకాశం ఉంది. ఇక ఐదవది ఏంటంటే ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. సో మోడీ పట్ల రేటింగ్ తగ్గడము, బీజేపీ ఇమేజ్ దెబ్బతినడము మరీ ఎక్కువగా రాష్ట్రాల్లో ఈ రిజల్ట్ కనబడుతుంది. ఎందుకంటే జాతీయ ఎన్నికలకు వచ్చే వరకు మోడీకున్న విశ్వసనీయత, మోడీకున్న ఎబిలిటీ టు సెల్ హోప్, అలాగే మోడీకున్న పోలరైజేషన్ కెపాసిటీ, మోడీకి ఆల్టర్నేటివ్ లీడర్ లేకపోవడం అనేది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడుతుంది. రాష్ట్రాల ఎన్నికలకు వచ్చే వరకు మోడీకున్న ఈ పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది, బీజేపీకున్న పర్ఫార్మెన్స్ రేటింగ్ రాష్ట్రాల్లో పార్టీని దెబ్బతీస్తుంది. సో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తీర్పులు చెప్తున్నారు, అలాగే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో బీజేపీని ఛాలెంజ్ చేసే పొజిషన్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కడుతున్నారు. అది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, తమిళనాడు, కేరళ, బెంగాల్ మూడు రాష్ట్రాల్లో చూసాం, అస్సాంలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి మంచి పోటీ ఇవ్వలేదు. సో ఈ 2014 తర్వాత మీరు చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. సో అందువల్ల ఈ రేటింగ్లు పడిపోవడం ఇమీడియట్ గా అసెంబ్లీ ఎన్నికల పైన, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల పైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే బీజేపీకి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ వెళ్ళిపోయారు. సో అందుకే ఇటీవల ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా, బీజేపీని అఖిల భారత నాయకులు కూడా ఆల్రెడీ ఆపరేషన్ ఉత్తరప్రదేశ్ మొదలుపెట్టారు. సో అందువల్ల వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది రాష్ట్రాల స్థాయిలో అని. తెలంగాణలో దుబ్బాకలో జిహెచ్ఎంసీలో మంచి ఫలితాలు వచ్చాక కూడా ఫిజిల్ అవుట్ అయిపోయింది. చూడండి మీరు మీరు తర్వాత వచ్చే నాగార్జునసాగర్ ఎన్నికలకు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు కానీ, లింగోజీగూడలో జిహెచ్ఎంసీ వార్డులో డివిజన్ జరిగిన బై ఎలక్షన్ కానీ, మీకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఈ దుబ్బాక ఊపు కనబడలేదు. ఒక్క వరంగల్ కార్పొరేషన్లో కాస్తంత కనబడ్డా. అందువల్ల ఎందుకు అవుతుంది ఇది అంటే, ఇదే రాష్ట్రాలకు వచ్చే వరకు ఇది ఫిజిల్ అవుట్ అవుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు మోడీకి సవాళ్ళు ఉన్నాయంటే అర్థం ఉంది, కానీ మోడీ కహాని అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఇప్పటికీ మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా. ఇప్పటికీ దేశంలో అత్యధిక ప్రజలు నమ్ముతున్న విశ్వసిస్తున్న నాయకుడు మోడీ. సో అందువల్ల మోడీ చేయలేదన్న కోపం ఉంది, మోడీనే చేయగలడు అన్న నమ్మకం ఉంది, చేయాలి అన్న కోరిక ఉంది. సో ఈ పరస్పర విరుద్ధమైన ఇమేజెస్ ఏ రకంగా ప్లే అవుతాయో ఇంకా సమయం ఉంది కనుక చూడాల్సింది.